వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ ఫ్రై పెట్టుకొని తిన్నారంటే అసలు అబ్బా ఎంత బాగుంటుందోనండి హాయ్ హలో నమస్తే నేను మీ రోజా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా నువ్వు కారంతో కాకరకాయ ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి సాంబారు రసంలోకి సో ముందుగా మనము కాకరకాయ పైన గరుగ్గా ఉంటుంది కదా ఆ పార్ట్ అంతా కూడా మనం పీల్ చేసేయాలన్నమాట ఇలా అన్నీ పీల్ చేసుకున్నాక శుభ్రంగా కడుక్కొని మనము చక్రా లాగా తరుక్కోవాలండి సో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ అండి అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అనమాట చేదైతే అస్సలు ఉండదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా కట్ చేసుకున్న కాకరకాయలు ఉప్పు పసుపు వేసి ఆ ముక్కలకి బాగా పట్టించేసి ఒక అరగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలన్నమాట సో ఒక అరగంట అయ్యాక మనము మూత తీసేసి ఆ ముక్కలన్నిటిని బాగా గట్టిగా పిండాలన్నమాట దాంట్లో ఉన్న చేదు అంతా కూడా పోతుంది గట్టిగా పిండేసుకోవాలి ఆ తర్వాత మనము దాంట్లో కొంచెం వాటర్ వేసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలండి అప్పుడు దాంట్లో ఉన్న చేదంతా కూడా మొత్తం వెళ్ళిపోతుందనమాట అసలు మనం కూర వండినప్పుడు చేదే ఉండదు చాలామంది చేదుగా ఉంటుందనే కదా కాకరగా ఇష్టపడరు సో ఇలా చేసి చూడండి అసలు చాలా చాలా ఇష్టంగా తింటారు అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా రెండు మూడు సార్లు కడుక్కున్నాక ఆ వాటర్ అన్నీ కూడా గట్టిగా పిండేసుకొని ముక్కల్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఈ కాకరకాయని చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి కొంతమంది సన్న ముక్కలు కట్ చేసి చేస్తారు కొంతమంది బెల్లం వేసి చేస్తారు కొంతమంది స్టఫ్డ్ కాకరకాయ చేస్తారు సో ఈరోజు వచ్చేసి నేను నువ్వు కారంతో కాకరకాయ వేపుడు చూపిస్తున్నాను సో ముక్కలన్నీ పిండుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని నేను దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో అవి చిటపట అయ్యే వరకు మంచి సువాసన వచ్చే వరకు వేపుకుందాము చూసారా చక్కగా అవి ఎగురుతున్నాయి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకొని దాంట్లోనే ఒక ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నానండి ఇవి కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ మిరపకాయలు దోరగా వేగితే సరిపోతుందండి కలర్ మారకూడదు ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వే వేడెక్కాక దాంట్లో తాలింపు దినుసులు వేసుకోవాలి మినప్పప్పు ఆవాలు జీలకర్ర సో ఇవన్నీ వేగాక కరివేపాకు కూడా వేసుకొని ఇందాక పిండుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టుకొని మనం అవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో దాంట్లోనే నేను కాకరకాయ ముక్కల్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను ఆ ముక్కలు వేగుతూ ఉంటాయి ఈలోగా మనము ఇందాక ఫ్రై చేసుకున్న నువ్వులు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా మనము మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకుందాము ఈ కాకరకాయ ముక్కలు ఒక ఫైవ్ మినిట్స్ వేగాక దాంట్లో ఒక స్పూన్ నేను ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు వేసుకొని కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాల సేపు అంటే బాగా క్రిస్పీ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే చాలండి చూడండి ముక్క క్రిస్పీగా అయింది అలాగే లైట్గా కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు దీంట్లో ఇందాక మనము పౌడర్ చేసుకున్న నువ్వు కారం వేసుకోవాలి సో మీరు ఒకసారి నేను చూపించిన స్టైల్లో చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది అనమాట పిల్లలు కూడా తినేస్తారు సో అంత బాగుంటుంది సో వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే అసలు చాలా బాగుంటుంది అలాగే మీరు సాంబారు రసము పెట్టినప్పుడు కూడా ఈ ఇది వండుకుంటే సైడ్ డిష్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ నువ్వు కారం వేసాక మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల సేపు అలా ఉంచేయాలండి ఆ తర్వాత తీస్తే మంచి గుమగుమలాడిపోయే నువ్వు కారం కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా